నాకు ఒక డౌట్. ఇప్పుడు టైటిల్ కార్డు చూస్తే గౌర హరితో పాటు అనుదీపు అండ్ ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ ముగ్గురు పేర్లు వేశారు, కానీ ఎవరు ఎవరు ఏం వర్క్ చేశారు అనేది క్లారిటీ లేదు. యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి ఇంటర్వ్యూ చేస్తున్నాం, అందులో మీరేం వర్క్ చేశారు వాళ్ళు ఏం వర్క్ చేశారు అనేది క్లారిటీ అనేది చెప్పగలరా? అది ఒకటి చెప్పచ్చు. మీరు ఫిలిం చూశారు కాబట్టి ఆవకాయ ఆంజనేయ అని పాట ఉంటుంది కదా, ఆంజనేయ అది నాకు చాలా బాగా నచ్చింది పాట, చాలా బాగుంటుంది, చాలా బాగా చేసి పిక్చరేషన్ అయితే సూపర్ బస్సులు. అది కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది మొత్తం ప్లానింగ్ అంతా ప్రశాంత్ సార్ సార్, అంటే దాంట్లో మూడు లేయర్స్ రన్ అవుతూ ఉంటాయి కదా, ఒకటి ఫైట్, ఇంకోటి హీరోయిన్ కి రివీల్ అవటం, సాంగ్ ఇంకోటి వచ్చి ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ లో ఏదైతే జరిగిందో దానికి కౌంటర్ విలన్ కి కౌంటర్ ఇస్తూ ఉండటం. ఇక్కడ ఆ క్రెడిట్ అంతా అనుదీప్ది సార్, మొత్తం ఆ సాంగ్ మొత్తం ప్రాపర్ గా తనే కంపోజ్ చేశారు. అండ్ అవకాశ ఆంజనేయ అనుదీప్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ ఉంది కదా, ఐ డోంట్ వాంట్ టు రివీల్ కాకపోతే ఎలా చెప్తే అర్థమవుతుంది, నాకు ఆ లిరిక్స్ అడంగు గుర్తురావట్లేదు. అది కృష్ణ సౌరభ్ అని ఆయన చేశారు, సో ఆ పాట ఆయన ఈ పాట ఆయన చేశారు అంతే సార్, మిగతాదంతా నేనే చేశాను. ఓకే, అలాగే క్లైమాక్స్లో వచ్చే ఆంజనేయ స్వామి ఒకసారి ప్రత్యక్షం అయ్యే ఇది ఉంటుంది, దాని ముందు ఉండే క్లైమాక్స్ లీడ్ కుండే దండకం స్వామి వచ్చే ముందు అంటున్నారా? లేకపోతే స్వామి వచ్చే నిగ నిగనిగా అంటారు గుడ్డలు అది నా సార్ అనేది. అది కృష్ణా జిల్లా పెదముత్తేవి అనే ఊళ్ళో ముముక్షు పీఠాధిపతి మా సీతారాం గురుదేవులు అక్కడ ఆయన రాసిన శ్లోకం సార్ అది, నిగ నిగ నిఘంట్ర గొడ్డలి ధగధగ మెరయ్యొచ్చును నెర్ర తార్కొని నీవా పగతురి గుండియల వీగ జిగజీరవే అని ఆయన రాసింది. వాళ్ళు పర్మిషన్ తీసుకుని ఇట్లాగా స్వామి రాకముందు ఇలా చేద్దాం అనుకుంటున్నామండి, ఇది ఉంటే బాగుంటుంది, ఆంజనేయ స్వామి గురించే కాబట్టి ఇది కూడా ఒక ఆ వైబ్ అనేది ఇస్తుంది, అది జనాలకి కరెక్ట్గా రీచ్ అవుతుంది అంటే కనుక వాళ్ళు చాలా పెద్ద మనసుతో ఒప్పుకొని పెట్టండి ఆంజనేయ స్వామి గురించే కదా అంతకన్నా సంతోషం ఏముంది అని అన్నారు. వాళ్ళకి చెప్పాను ఇందులో ఎటువంటి అశ్లీలమైన సీన్స్ ఏమి ఉండవు, ఎటువంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏమి ఉండవు, చాలా క్లీన్గా ఉంటుంది, ఇది ప్రాపర్గా కమర్షియల్ ఫిల్మ్ అని, కానీ ఎక్కడా కూడా అసభ్యకరమైన సన్నివేశాలు ఉండవు, సో ఆంజనేయ స్వామి ఉన్నారు కాబట్టి మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తున్నాము, దానికి ఈ శ్లోకం పర్పస్ఫుల్గా ప్రాపర్గా ఉపయోగపడుతుంది అంటే కనుక వాళ్ళు ఒప్పుకున్నారు, దాన్ని అలా వాడడం జరిగింది కరెక్ట్గా. ఈరోజు దాని ప్రభావం చాలా గట్టిగా ఉంది. వాళ్ళు చూసారా ఆల్రెడీ సినిమా? వాళ్ళని ఇంకా చేయలేదు సార్, వాళ్ళకి చూసారా లేదా, ఈ రెండు రోజుల నుంచి కంటిన్యూగా వేరే వర్క్స్లో బిజీ ఉండి చేస్తా సార్ వాళ్ళు కనుక్కుంటా.